ప్రారంభంలోనే పరిష్కరించుకుంటే మీరు కోరుకున్నట్టుగా మీ దంతాలు ఉంటాయి. దంత వైద్యంలో ఆధునిక విధానాలు, ఇంప్లాంట్ తదితర అంశాలపై ఈ రోజు తెలుసుకుందాం. దంత సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుండి డాక్టర్ పార్థ సారథి గారు మనతో పాటు ఉన్నారు. మీ సమస్యలకు సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402331079, 0402331037. ఇక డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో పార్థ సారథి గారు, వెల్కమ్ టు డాక్టర్స్ టైం అండి. సో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ దంత సమస్యలు, అవి పైకి కనపడవు కానీ పెద్దగా అవుతాయి కానీ వాటి ప్రభావం వాళ్ళకి తెలుస్తుంది. దీనికి ప్రధానంగా కారణాలు ఏంటంటారు? దంత సమస్యలు అనేది అందరికీ వస్తాయండి. వీళ్లకు వాళ్లకనే సంబంధం లేకుండా ఎవరికైనా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజు మనం తీసుకునే ఆహారం ఎంతో కొంత పళ్ళ సందుల్లో ఇరుక్కుపోవడం అయితేనేమి, సరిగా మనం మెయింటైన్ చేయలేకపోవడైతేనేమి, పంటి కతుకుపోయే ఆహార పదార్థాలు తినడం అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా జబ్బు వచ్చింది అని తెలిసినప్పటికీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోకపోవడం వల్ల సమస్యలు చాలా మందికి ఉంటాయండి. బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం అంటారు, నోటి దుర్వాసన అంటారు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్ళు, లేదా టీత్ సరిగా ఉండడం, ఉండకపోవడం, పలాని సమస్య ఉంది అని చెప్పడం, ఇవన్నీ కూడాను ఎవరు చాలా మందికి ఉంటాయి. కానీ వీళ్ళు సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోకపోవడం, సరైన టైంలో డాక్టర్ని కలిసి ఒపీనియన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యలన్నీ వస్తాయని నేను అనుకుంటాను. కాబట్టి జాగ్రత్తగా ఉండడము ఎంత ముఖ్యమో, రైట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం కూడా అంతే ముఖ్యమని నేను అనుకుంటాను. ఓకే అండి, విశాఖ నుండి లక్ష్మి కాల్ చేశారు. లక్ష్మి గారు, హలో. ఓకే అండి, కాల్ కట్ అయినాయండి. సో మారుతున్న కాలంతో పాటు దంత వైద్య విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నారు, కొత్త కొత్త ఆధునిక వైద్య విధానాలు వస్తున్నాయి. సో వాటి గురించి చెప్పండి. మీరు చెప్పింది కరెక్టేనండి. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దంత వైద్యంలో కూడా ఎన్నో రకాల ఆధునికత పోకడలు వచ్చినాయి. ఒకప్పుడు సాధ్యం కావు అనుకున్నవన్నీ కూడా ఈరోజు సాధ్యమవుతా ఉన్నాయి. ఒకప్పుడు దంత వైద్యంలో ఇటువంటి చికిత్సలు లేవండి అనుకునే వాళ్ళందరూ అనే పరిస్థితుల్లో నుంచి ఈరోజు సుసాధ్యం చేసి చూపించగలుగుతున్నాం. పార్థ డెంటల్ క్లినిక్స్ 3 రాష్ట్రాల్లో క్లినిక్స్ నడుపుతోంది. సుమారుగా 42 క్లినిక్లు ఈరోజు మేము నడుపుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే 14 క్లినిక్లు అయితేనేమి, తెలంగాణ హైదరాబాద్లో అయితే 24 క్లినిక్లు, బెంగళూరులో 4 క్లినిక్లు నడుపుతూ ఉన్నాం. వీటిలన్నింటిలో కూడా కొన్ని వేల మంది పేషెంట్లని మా స్పెషలిస్టులు చూస్తూ ఉన్నారు, చికిత్స చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వీటికి చికిత్సలు లేవండి అని చాలామంది నిర్లక్ష్యంతో ఉండిపోయిన కేసులన్నింటినీ ఈరోజు హ్యాండిల్ చేయడం సాధ్యమవుతోంది. ఒకప్పుడు పిప్పి పళ్ళు వచ్చిన తర్వాత పళ్ళు పీకేయడం మాత్రమే ఒక మార్గంగా ఉండేది, ఇప్పుడు అలా లేదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటివి చేసి ఎటువంటి నొప్పి బాధ లేకుండా కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్లో రూట్ కెనాల్ చేసి ఆ పళ్ళను కాపాడగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు ఆ చిగుళ్ళు ఎందుకు బలహీన పడతాయో, ఎందుకు పళ్ళు ఊడిపోతాయో తెలిసేది కాదు చాలా మందికి. అది బాగా పళ్ళు లూజ్ అయిపోయిన తర్వాత కానీ పట్టించుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు అలా కాదు. సరైన టైంలో వాటిని గుర్తించి పళ్ళు వదులు కాకుండా, పళ్ళు కదిలిపోకుండా జాగ్రత్త పడడానికి తగ్గ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఆధునిక దంత వైద్యంలో ఎన్నో రకాల మంచి ప్రాక్టీసెస్ ఈరోజు అందరికీ అందుబాటులోకి తేగలిగినాము. ఓకే అండి, విశాఖ నుండి లక్ష్మి కాల్ చేశారు. లక్ష్మి గారు, హలో. చెప్పండి అమ్మా, ఏమిటి సమస్య? రెండు దంతాలు ఉంటాయి కదండి. హలో, చెప్పండి, వింటున్నాను. దంతాలు ఉన్నాయి కదా, దంతాలు ఒకవైపు పిచ్చిపోతున్నాయండి మా వైఫ్ కి, ఒకవైపు ఏమో రెండు ఊడిపోయాయి అనమాట. దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవుతుందండి? సాధారణంగా అంటే పళ్ళు ఊడిపోయినాయి అంటే పళ్ళు కదిలేనా ఊడిపోయి ఉండాలా, లేదా పుచ్చిపోయి తప్పని పరిస్థితుల్లో తీసేసైనా ఉండాలా. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా పుచ్చిన పళ్ళని పీకాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో పిప్పి పిల్లల పిప్పి ఉన్నా, లేకపోతే నొప్పి ఉన్నా, పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే పళ్ళు పీకాల్సిన పరిస్థితులు ఆధునిక దంత వైద్యంలో ఇప్పుడు లేవు. రెండవది ఏంటి, ఇంకోవైపున పళ్ళు తీయించుకున్నామండి పళ్ళు లేవని చెబుతా ఉన్నాడు. ఆ పళ్ళను తప్పనిసరిగా పెట్టించుకోవాలి. ఎప్పుడైతే పళ్ళు తీసేస్తామో ఆ ఖాళీ జాగాలోకి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోవడం తప్పనిసరి. సో కాబట్టి వెంటనే డాక్టర్ని కలిసి చికిత్స చేయించుకోవడానికి ట్రై చేయండి. వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్లో పార్థ డెంటల్ క్లినిక్స్ రెండు ఉన్నాయి. ఒకటి రామా టాకీస్లో లక్ష్మీ హుండై షోరూమ్ పైన ఉంటుంది ఒక పార్థ డెంటల్ క్లినిక్, ఇంకోటి ఎన్ఏడి జంక్షన్లో ఆల్ఫా హోటల్ పైన కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఉన్న పళ్ళని ఎలా రిపేర్ చేసుకోవాలా, పోయిన పళ్ళని ఎలా పెట్టుకోవాలన్న విషయాన్ని డిస్కస్ చేయొచ్చు.
సో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది దంత సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు, పళ్ళు ఊడిపోయిన వాళ్ళలో కూడా వినిపిస్తున్న వర్డ్ ఇంప్లాంట్స్ అని. ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటండి? కృత్రిమ దంతాలను అమర్చుకోవడం, కృత్రిమ దంతాల అవసరం చాలా మందిలో పెరిగిందనే చెప్పచ్చు మనం. ఒకప్పుడైతే ఆర్టిఫిషియల్ టీత్ అంటే ముసలితనంలో పళ్ళు పెట్టించుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదని. చిన్న వయసులోనే పళ్ళు ఊడిపోతున్నాయి, పళ్ళు పుచ్చిపోతున్నాయి, తీసేస్తామన్నారు. యాక్సిడెంట్ లాంటి వల్ల పళ్ళు దెబ్బలు తిని పగిలిపోవడమో తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా కృత్రిమ దంతాలు పెట్టాల్సిన సందర్భాల్లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పక్క పళ్ళ సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జింగ్ చేసేవాళ్ళు. అంటే ఎక్కడే ఉదాహరణకు ముందు ఒక రెండు పళ్ళు లేవనుకోండి, ఆ ఖాళీ జాగాలోకి ఈ పక్క ఒకటి రెండు పళ్ళు, ఈ పక్క ఒకటి రెండు పళ్ళను సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్ చేసేవాళ్ళు. అది రొటీన్ ప్రాక్టీస్గా ఉండేది. ఇప్పటికి కూడా అదే పాపులర్ ప్రాక్టీస్ కూడా, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ అలవాటు పడ్డారు కాబట్టి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటి, ముందు రెండు పళ్ళు ఊడిపోయినాయి అంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుని అవసరం లేకుండా ఈ ఎముక లోపలికి చిన్న స్క్రూ లాంటిది బిగించుకుని దాని మీద పళ్ళు పెట్టడాన్ని ఇంప్లాంట్ అంటున్నాం మనం. ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ విధానం ద్వారా ఆర్టిఫిషియల్ టీత్ని ఫిక్స్ చేసుకోవడం చాలా సహజంగా తయారైంది. ఇప్పుడు ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ టూత్ పెట్టడం అనేది మంచి టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, పక్క పళ్ళ సపోర్ట్ అవసరం లేకుండా న్యాచురల్గా ఎముకలో నుంచి మొలిచినట్టుగా కనిపించే కృత్రిమ దంతాలు వచ్చినాయి కాబట్టి ఇది సాధ్యమైంది. సో దీన్నే ఇంప్లాంట్ అంటున్నాం. ఇది చాలా చక్కగా చేయడం. పార్థా డెంటల్ 42 క్లినిక్లలో కూడాను, అటు తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 14 క్లినిక్లు అయితేనేమి, అలాగే బెంగళూరులో ఉన్నటువంటి 4 క్లినిక్లు అన్నింటిలో కూడా ఈ ఇంప్లాంట్స్ ఫిక్స్ చేయడానికి, అంటే కృత్రిమ దంతాలను ఇంప్లాంట్ విధానంతో ఫిక్స్ చేయడానికి తగ్గ సూపర్ స్పెషలిస్టులు అయితేనేమి, దానికి సంబంధించిన టెక్నాలజీ, దానికి సంబంధించిన పూర్తి డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాం. భారతదేశంలో అత్యధికంగా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని లేదా కృత్రిమ దంతాలను ఫిక్స్ చేసే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని అతి ఎక్కువ సంఖ్యలో వాడుతున్న సంస్థ పార్థా డెంటలే. మేమే భారతదేశం మొత్తానికి కూడాను ఎక్కువ నెంబర్ ఇంప్లాంట్స్ వాడుతున్నాం. 90% సక్సెస్ తో పేషెంట్ కి సర్వీస్ చేయగలుగుతూ ఉన్నాం. ఓకే అండి. కరీంనగర్ నుండి కమలాకర్ కాల్ చేశారు. కమలాకర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి కమలాకర్ గారు. సార్, నేను కరీంనగర్ మాట్లాడుతున్నాను సార్. నా పేరు కమలాకర్ సార్. నేను ఇప్పుడు పనులు ఐస్ తాగినప్పుడు చాలా జివ్వమంటున్నాయి సార్. అవి దానికి ఏమైనా ట్రీట్మెంట్? పళ్ళగా చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు పళ్ళు జివ్వుమని లాగడం అనే సమస్య చాలా మందిలో ఉంటుందమ్మా. ఇప్పటికి కూడా చాలా మంది ఆ పలాని పేస్ట్ వాడితే, ఇప్పుడు సెన్సోడైన్ పేస్ట్, ఇంకో పేస్ట్, థర్మోసిల్, రకరకాల పేస్ట్లు మార్కెట్లో ఉన్నాయి, రకరకాల పేర్లతో ఉన్నాయి. వీటిని వాడితే ఈ జిల్లుమని లాగడం తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు. అలా తగ్గదండి. వాటికి చికిత్స చేయించాలి. ఎక్కడైతే ఎనామిల్ అరిగిపోయి ఉంటుందో, విరిగిపోయి ఉంటుందో, లేదా పంటిలో రంధ్రాలు ఏర్పడి ఉంటుందో, దీనివల్ల పళ్ళు జిల్లుమని లాగుతాయి. వీటిని ప్రత్యేకంగా చికిత్స చేయించాలి తప్ప కేవలం పేస్ట్లు బ్రష్లు మార్చడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి పూర్తి చికిత్స ఉంది. ఇదే సందర్భంలో మీరు కరీంనగర్ అంటున్నారు కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఒక ఆహ్వానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ నెల 13వ తారీఖున ఆదివారం పార్థా డెంటల్ క్లినిక్ కొత్త బ్రాంచ్ కరీంనగర్లో కూడా ఓపెన్ చేయబోతున్నాం. అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటాను. శ్రీకాంత్ మదనపల్లె నుండి కాల్ చేశారు. శ్రీకాంత్ గారు, హలో మ్యామ్, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో? హలో సార్, చెప్పండి. నా పేరు శ్రీకాంత్. చెప్పండి సార్. ఈ పళ్ళు పక్కన పళ్ళు ఇంకోటి వచ్చింది సార్ నాకు. ఆ పళ్ళు ముందు పుచ్చిపోయి పగిలిపోయినది, మళ్ళా పళ్ళు వచ్చింది సార్. ఓకే, మీ వయసు ఎంతండి? నా వయసు 28 సార్. 28 సంవత్సరాల్లో వస్తుందంటే బహుశా జ్ఞానదంతమై ఉంటుంది అది. ఓకే, పళ్ళు పగిలిపోయి విరిగిపోయి ముక్కలైపోయేదాకా దయచేసి ఎవరు వెయిట్ చేయొద్దండి. పంటిలో రంధ్రం ఏర్పడిన వెంటనే, లేదా మనకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది రంధ్రం ఏర్పడిందని, తిన్న ఆహారం అంతా అక్కడ ఇరుక్కుంటూ ఉంటుంది. భోంచేశాను దానిలో ఏదో ఇరుక్కున్నట్టుగా ఉందండి, దాన్ని పుల్లలు పెట్టి తీస్తూ ఉంటారు, పెనులు పెట్టి తీస్తూ ఉంటారు. ఇట్లా చిన్న రంధ్రం ఏర్పడింది అని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం సులభం.
దాని డాక్టర్ గారు ఆ రంధ్రాన్ని క్లీన్ చేసేసి సింపుల్ ఫిల్లింగ్ చేసేస్తాడు. దాంతో సమస్య పరిష్కారం అయిపోతుంది. మనం అలా చేయకుండా దాన్ని లోడి 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 పెద్ద చేయడము, లేకపోతే రంధ్రం వచ్చిందని తెలిసినా పిప్పిపళ్ళు ఉన్నాయని తెలిసినా సరే దాన్ని పట్టించుకోకుండా నెలలు సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తే మీరు చెప్పినట్టుగా పళ్ళు విరిగిపోవడము, పగిలిపోవడము, ముక్కలైపోవడం ఇట్లాంటి రకరకాల పదాలతో సమస్య పెద్దదిగా కనబడుతుంది. కాబట్టి ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ విరిగిపోయిన ముక్కల్లో ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఆ ఇన్ఫెక్షన్ తీయించుకుని ఆ పళ్ళను గట్టి చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. మదనపల్లి అంటున్నారు కాబట్టి చిత్తూరు జిల్లా మదనపల్లిలో పార్థ రెంటల్ క్లినిక్ ఉంది సిటీఎం రోడ్లో, అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణంలో కూడా పార్థ రెంటల్ క్లినిక్ ఉంది, తిరుపతిలో కూడా పార్థ రెంటల్ క్లినిక్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ కలవండి. కండి, దంత సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలు చిన్న బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. డాక్టర్స్ టైమ్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.